ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక మత్తవార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము సహోదరి సహోదరులారా ఏసయ్య తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకతే వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను అందుకైనా ఆమెతో ఒక్క మాట ఆయనను చెప్పలేదు అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపి వేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇజ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకునూ నేను పంపబడలేదనను ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను అందుకన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె నిజమే ప్రభువా కుక్కపిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను ప్రీలారా ఇక్కడ పిల్లలు అనే మాటకు దేవుడు ఎన్నుకున్న ఇజ్రాయేలు ప్రజలు అని అర్థము కుక్క పిల్లలు అని తర్జుమా చేసిన గ్రీకు పదానికి వీధుల్లో అసహ్యాన్నంతా తింటూ తిరిగే ఊర కుక్కలు అని అర్థం కాదు బైబిల్లో కొన్నిసార్లు అలాంటి కుక్కలను దుర్మార్గుల్ని సూచించేందుకు వాడడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్న మాట ఇంట్లో ముద్దుగా పెంచుకునే చిన్న కుక్క పిల్లలు అనే అర్థాన్ని ఇస్తుంది ఏసయ్య తిరస్కారాన్ని కనపరచడం లేదు ఆ స్త్రీని అవమానించడమూ లేదు ఆమెను పరీక్షిస్తున్నాడు అంతేగాక ప్రార్థనకు ఆధారం మనిషి యోగ్యత కాదని ఆమెకు కనపరుస్తున్నాడు ఆమె విసుగు చెందకుండా పట్టు విడవకుండా అడగడంలో తన నమ్మకం ఎంత గొప్పదో ఎంత బలమైనదో రుజువు చేసింది ఏసయ్య తనకు సహాయం చేయగలడని చేస్తాడని ఆమె గట్టిగా నమ్మింది ఆయన అలా చేసేదాకా అడుగుతూనే ఉండాలని నిశ్చయించుకుంది ఏసయ్య దృష్టిలో నమ్మకం ఎంత ప్రాముఖ్యమో దాన్ని ఆయన ఎంతగా మెచ్చుకొని ప్రతిఫలమిస్తాడో గమనించండి ప్రేలారా ఏసయ్య కపర్న హోములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నా దాసుడు పక్షి మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొను ఏసు నేను వచ్చి వాణ్ణి స్వస్థపరిచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను నీవు మాట మాత్రము సెలవిమ్ము అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును నేను కూడా అధికారమునకు లోబడిన వాడను నా చేతి క్రింద సైనికులున్నారు నేను ఒకరిని పొమ్మంటే పోవును ఒకరిని రమ్మంటే వచ్చును నా దాసు ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చెను ఏసయ్య ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి ఇజ్రాయేల్ లోనెవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకూబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరు గాని సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు అక్కడ ఏడుపును పనులు కొరుకుటయ్యూనుండునని మీతో చెప్పుచున్నాను అనెను ప్రియులార మరి ఒకనాడు ఏసయ్య తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదామని వారితో చెప్పగా వారు ఆ దోణిను త్రోసి బయలుదేరి వారు వెలుచుండగా ఆయన నిద్రించెను అంతలో గాలివాన సరస్సు మీదికి వచ్చి ధోని నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి గనుక ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా ప్రభువ నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపిరి ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అనగి నిమ్మలమాయను ఆయన మీ విశ్వాసం ఎక్కడ అని వారితో అనెను అయితే వారు భయపడి ఈయన గాలికిని నీళ్లకు ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే ఈయన ఎవరో అని ఒకనితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి ప్రీలార అపోస్తలులు మా విశ్వాసము పొందించమని ప్రభువుతో చెప్పగా ప్రభువు మీరు ఆవగించేంత విశ్వాసము గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవరికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పునా చెప్పడు అంతేకాక నేను భోజనము చేయుటకు ఏమైనాను సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారము చేయుము అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వానిని మెచ్చున అటువల మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడ నేను సహోదరి సహోదరులారా గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరుచుకునే ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్య ఉండును మనము యవ్వేచ్చల నుండి పారిపోయి పవిత్ర హృదయలమై ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడవలసిన వారమై ఉన్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఆవగింజంత విశ్వాసముంటే కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడునని సెలవిచ్చావు తండ్రి నీకు స్తోత్రములు దేవా మేము నీ అందు విశ్వాసముంచి నీ నుండి గొప్ప వాటిని ఆశించి నీ కొరకు గొప్ప కార్యములు చేసేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని నిన్ను మహిమపరిచి నిన్ను గణపరచే జీవితాన్ని మేము జీవిస్తూ నీకు ప్రార్థన వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడేవారుగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్